డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లేకపోతే లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ కాన్సెప్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అలానే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి కానీ ఏపీపిఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. సరే, ఈ టాపిక్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. ఇంతకుముందు ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేశారో మనం చూసాం. ఫస్ట్ డోబెర్మైనర్, తర్వాత న్యూలాండ్స్, ఆ తర్వాత మెండలీఫ్, వీళ్ళ ముగ్గురు కూడా ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేశారో మనం చూసామన్నమాట. వాళ్ళ ముగ్గురు కూడా ఒకే పద్ధతి ఏంటది, ఎలిమెంట్స్ని ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్, అంటే అటామిక్ వెయిట్ని బట్టి అరేంజ్ చేశారు. అంతేకాకుండా ఎలిమెంట్స్ ప్రాపర్టీస్, అంటే మూలకాల యొక్క ధర్మాలు, వాటి అటామిక్ వెయిట్ని బట్టి అంటే పరమాణు భారాన్ని బట్టి ఉంటాయని చెప్పారన్నమాట వాళ్ళ ముగ్గురు కూడా. అయితే 1913లో ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ హెన్రీ మోస్లే అనే సైంటిస్ట్ వచ్చేసి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశాడు. ఇతను ఏం చేశాడంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎక్స్రే స్పెక్ట్రాని అబ్జర్వ్ చేశాడు, అంటే ఎక్స్ కిరణ వర్ణపటాలను పరిశీలించాడనమాట. వేరువేరు మూలకాల ఎక్స్ కిరణ వర్ణపటాలు, అంటే ఎక్స్రే స్పెక్ట్రా ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటి యొక్క ఫ్రీక్వెన్సీకి తర్వాత వాటి అటామిక్ నంబర్ని జెడ్తో కదా పరమాణు సంఖ్య అంటారు, ఆ రెండిటికి ఒక రిలేషన్ ఉందని గమనించాడనమాట. అతను ఏం చేశాడంటే అటామిక్ నంబర్ను ఎక్స్ యాక్సిస్ మీద, అలానే ఫ్రీక్వెన్సీ యొక్క స్క్వేర్ రూట్ను, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ అనమాట, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, దాన్ని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే అతనికి ఒక లీనియర్ రిలేషన్ వచ్చింది, స్ట్రైట్ లైన్. అప్పుడు అతను ఒక లా చెప్పాడు, రూట్ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్, లేకపోతే దాన్ని రూట్ న్యూ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ జెడ్ మైనస్ బి అని చెప్తారనమాట. ఏబీలు ఇక్కడ కాన్స్టెంట్స్, దీన్నే మోస్లేస్ లా అంటారు. దీని నుంచి అతను గమనించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మూలకాల యొక్క ధర్మాలు, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్, అటామిక్ వెయిట్ని బట్టి ఉండవు, అటామిక్ మాస్ మీద డిపెండ్ కావవి, అటామిక్ నంబర్ మీద డిపెండ్ అవుతాయని గమనించాడనమాట. అందుకని తను మెండలీఫ్ లాని మోడిఫై చేశాడు. మోడిఫై చేసి ఏం చెప్పాడు, ప్రాపర్టీస్, ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ అనేవి అటామిక్ నంబర్ మీద డిపెండ్ అవుతాయి అని చెప్పాడనమాట. అందుకని ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్, అంటే మూలకాల యొక్క భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాలు అనేవి ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్, అటామిక్ నంబర్ని బట్టి ఉంటాయి కానీ అటామిక్ మాస్ని బట్టి ఉండవు అని ఒక లా చెప్పాడనమాట. దీన్ని మోస్లేస్ లా అంటారు, లేకపోతే మోడర్న్ పీరియాడిక్ లా అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఇతను చెప్పిన లాని బేస్ చేసుకొని ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మొత్తం కూడా రూపొందించబడింది. ఓకేనా, అందుకని దీని పేరు మోడర్న్ పీరియాడిక్ లా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే పీరియాడిసిటీ అంటే ఏంటో చూద్దాం. పీరియాడిసిటీ అంటే ఏంటంటే ఇతను అటామిక్ వెయిట్ని బట్టి అరేంజ్ చేయకూడదు, అటామిక్ నంబర్ని బట్టి అరేంజ్ చేయాలని చెప్పాడు కదా. అంటే ఇతను ఏం చేసుకుంటూ వచ్చాడు, ఈ హెన్రీ మోస్లే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్ అరేంజ్ చేస్తూ వచ్చాడనమాట. అంటే తక్కువ అటామిక్ నంబర్ ఉండే ఎలిమెంట్ ఫస్ట్, దానికంటే ఎక్కువ అటామిక్ నంబర్ ఉండే ఎలిమెంట్ నెక్స్ట్, దానికంటే ఎక్కువ అటామిక్ నంబర్ ఉండే ఎలిమెంట్ నెక్స్ట్, అలా అరేంజ్ చేసుకుంటూ వస్తే ఇతనికి ఏం తెలిసిందంటే ఏదో ఒక ఎలిమెంట్ ప్రాపర్టీ దాని తర్వాత మళ్ళీ కొంత దూరంలో ఉండే ఎలిమెంట్ ప్రాపర్టీతో సమానంగా ఉందన్నమాట. అలా రావటమే పీరియాడిసిటీ అంటే, అంటే మరలా మరలా రిపీట్ కావటం అనమాట. అలా పీరియాడిసిటీ కనపడింది, ఒక ఎలిమెంట్ ప్రాపర్టీసు తర్వాత వచ్చే ఏదో ఒక ఎలిమెంట్ దాంతో సమానంగా ఉన్నాయి ప్రాపర్టీసు, అది పీరియాడిసిటీ అంటే. ఎందుకని అలా వస్తున్నాయి, అలా రావడానికి కారణం ఏంటంటే ఇతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్స్కి ఔటర్ మోస్ట్ షెల్
అంటే లాస్ట్ షెల్ అన్నమాట, అంటే చివరి కక్ష. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ సమానంగా ఉండటమే, అంటే దాని చివరి కక్ష యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము, ఈ ఎలిమెంట్ చివరి కక్ష యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము ఒకే రకంగా ఉండటం వల్ల అతనికి పీరియాడిసిటీ కనిపించింది. ఇది అతను గమనించిన విషయం. ఓకేనా? ఇప్పుడు అతను ఈ పీరియాడిక్ టేబుల్ని ఎలా అరేంజ్ చేశాడో చూద్దాం. ఫస్ట్ మనం గ్రూప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే పీరియాడిక్ టేబుల్. దీని పేరు మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అంటారు, లేకపోతే లాంగ్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్, విస్తృత ఆవర్తన పట్టిక, మూలకాల విస్తృత ఆవర్తన పట్టిక. ఇందులో ఇలా ఉన్నాయి చూసారా వర్టికల్ కాలమ్స్, నిలువు వరుసలు, వాటిని గ్రూప్స్ అంటారు. ఇక్కడ మీరు లెక్కేసుకుంటే మొత్తము 18 నిలువు వరుసలు ఉన్నాయి. సో హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 18 గ్రూప్స్ ఇన్ ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. కరెక్టేనా? అంటే నిలువుగా వర్టికల్ కాలమ్స్నే గ్రూప్స్ అంటారు అన్నమాట. ఇదేమో ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్, ఇది ఫోర్త్ గ్రూప్. ఇలా అరబిక్ లెటర్స్ 1, 2, 3, 4 అలా రాయొచ్చు. అంతకుముందు రోమన్ లెటర్స్ కూడా రాసేవాళ్ళు. దీని పేరు ఫస్ట్ ఏ, దీని పేరు సెకండ్ ఏ, రోమన్ లెటర్స్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ. అంటే థర్డ్ ఏ అంటే 13 అన్నమాట, ఫోర్త్ ఏ అంటే 14, ఫిఫ్త్ ఏ అంటే 16, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. ఇక్కడ కూడా చూడండి, థర్డ్ బి, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, ఎయిత్ బి, నైన్, ఇలా రాస్తున్నారు కదా. అలా రోమన్ లెటర్స్ రాయకూడదని లేటెస్ట్గా ఐయుపిఎస్సి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వరల్డ్ వైడ్గా ఏమని చెప్పిందంటే, ఇలా రోమన్ లెటర్స్లో రాయకూడదు, జస్ట్ అరబిక్ లెటర్స్ 1, 2, 3, 4, 5 అప్ టు 18 వరకు రాయమని చెప్పిందనమాట. సో దీని పేరు ఏంటంటే ఫస్ట్ గ్రూప్ అంతే, దీని పేరు సెకండ్ గ్రూప్, ఇది థర్డ్ గ్రూప్ అంతేగాని థర్డ్ బి అని ఇట్లా రోమన్స్లో చెప్పాల్సిన అవసరం లేదు. మనం థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, సిక్స్త్ గ్రూప్, సెవెంత్ గ్రూప్, ఎయిత్ గ్రూప్, నైన్త్ గ్రూప్, టెన్త్ గ్రూప్, లెవెన్త్ గ్రూప్, ట్వెల్త్ గ్రూప్, 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్, అలా 18 నిలువు వరుసలు ఉన్నాయన్నమాట. వాటిల్ని గ్రూప్స్ అంటారు. ఓకే, ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ను ప్రదర్శిస్తాయి. అంటే వాటి కెమికల్ ప్రాపర్టీస్ దాదాపుగా దగ్గరగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ను ప్రదర్శిస్తాయి. అంటే ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్కి ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ గ్రూప్స్కు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, వాటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఇవన్నీ ఆల్కలీ మెటల్స్. వీటి పేరేంటి? సెకండ్ గ్రూప్లో ఉన్నాయి చూసారా, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఈ చివర్లో ఉంచి చూసారా, వీటిని నోబెల్ గ్యాసెస్. దానికి ముందు వీటిని హాలోజెన్స్. వీటిని ఏమంటారు? ఈ 16th గ్రూప్ ఉంది చూసారా, చాల్కోజెన్స్. అట్నే ఇక్కడ నైట్రోజన్ ఉంది చూసారా, వాటిని నికోజెన్స్. ఈ నైట్రోజన్తో ఉన్న వాటిని నికోజెన్స్. ఇదేంటిది? కార్బన్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి కార్బన్ ఫ్యామిలీ. ఇది బోరాన్తో స్టార్ట్ అయింది కాబట్టి బోరాన్ ఫ్యామిలీ. ఇది ఆక్సిజన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆక్సిజన్ ఫ్యామిలీ అనొచ్చు, లేకపోతే చాల్కోజెన్స్. ఇది ఫ్లోరిన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లోరిన్ ఫ్యామిలీ అనొచ్చు, లేకపోతే హాలోజెన్స్ అనొచ్చు అన్నమాట. వీటికి ఆ పేర్లు ఉన్నాయి. అలా ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి అని నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ గ్రూప్. ఈ ఫస్ట్ గ్రూప్లో స్టార్టింగ్లో హైడ్రోజన్ ఉంది కదా, అయినా హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్కు చెందుతుంది అని మనం చెప్పకూడదు. హైడ్రోజన్ ప్లేస్ డిసైడ్ కాలా, అది కాంట్రవర్షియల్. ఎందుకంటే హైడ్రోజన్ అనే ఎలిమెంట్ ఉంది చూసారా, అది ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ గ్రూప్తో ఉన్న ఎలిమెంట్స్ తోటి రిసెంబ్లెన్స్ అంటే పోలికను కలిగి ఉంటుంది, హాలోజన్స్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది.
అంటే హైడ్రోజన్ని తీసుకొచ్చి ఇక్కడైనా ఉంచవచ్చు, ఈ హ్యాలోజన్స్ దగ్గరైనా ఉంచవచ్చు అనమాట. అందువల్ల హైడ్రోజన్ ప్లేస్ కరెక్ట్గా నిర్ణయించబడాలి, హైడ్రోజన్ కాకుండా చెప్పాలి. ఫస్ట్ గ్రూప్ చెప్పమంటే ఏం చెప్పాలంటే మనం లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, అంతేనా చెప్పేది? ఎట్లా? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, అలా చెప్పాలి ఫస్ట్ గ్రూప్ చెప్పమంటే. అలానే సెకండ్ గ్రూప్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, ఓకేనా? అలానే ఇక్కడ నేను 13th గ్రూప్ చెప్తాను. అంటే ఈ మధ్యలో అవి అంత ఇంపార్టెంట్ కాదు అప్పుడే మనకి, అందువల్ల ఇక్కడికి వెళ్ళిపోయినాం. 13th గ్రూప్ చెప్పంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం, ఇవన్నీ మనకు నోట్కి వచ్చేయాలి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. అలానే 14th గ్రూప్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. తర్వాత 15th గ్రూప్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోని, బిస్మత్. మళ్ళీ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఆంటిమోని, బిస్మత్. 16th గ్రూప్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, ఓకేనా? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. మరి నెక్స్ట్ 17th గ్రూప్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్. తర్వాత ఈ 18th హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జనాన్, రెడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జనాన్, రెడాన్, ఇలా మనం అన్నీ కూడా చూడకుండా చెప్పగలిగి ఉండాలి అంతవరకు కనీసం, ఓకేనా? రైట్, నెక్స్ట్. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి, వాటి కెమికల్ బిహేవియర్ ఒకే రకంగా ఉంటుంది, కెమికల్ ప్రాపర్టీస్ ఒకే రకంగా ఉంటాయని చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్గా మనం హ్యాలోజన్స్ చూద్దాం, ఐ మీన్ సారీ, ఆల్కలీ మెటల్స్. ఇక్కడ చూడండి, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఇవే కదా ఆల్కలీ మెటల్స్. అంటే వాటి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ చూద్దాం. లీథియం ఉందనుకోండి, అటామిక్ నంబర్ 3, మీకు తెలుసు కదా అటామిక్ నంబర్. అలాంటప్పుడు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s1. అంటే ఫస్ట్ షెల్లో ఒక 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో ఎస్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్, అదేగా. అలా నెక్స్ట్ వచ్చేది ఏంటి? లీథియం తర్వాత సోడియం కదా, దాని అటామిక్ నంబర్ 11. 1s2 2s2 2p6 3s1. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇంతే కదా రాసేది. ఎవరికైనా రాకపోతే ముందు ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయటం నేర్చుకోవాలి, ఓకేనా? 1s2 2s2 2p6 3s1. దీన్ని గమనించండి మీరు, ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 6, మొత్తం కలిపి ఇది ఎంత సెకండ్ షెల్లే? 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ షెల్లో ఉండే ఎస్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్. అంటే ఇప్పుడు లీథియంలో ఔటర్ మోస్ట్ షెల్లో ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, సోడియంలో ఔటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, పొటాషియంలో ఔటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. చూసారా, వీటన్నిటిలో ఔటర్ మోస్ట్ షెల్ కన్ఫిగరేషన్ ఒకే రకంగా ఉంది, గమనిస్తున్నారా? అంటే ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అట్లానే మీరు రుబీడియం తీసుకోండి, దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి, ఔటర్ మోస్ట్ షెల్లో 5s1, ఎస్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అంటే వీటన్నిటికి కూడా ఔటర్ మోస్ట్ షెల్ కన్ఫిగరేషన్ ఒకే రకంగా ఉందన్నమాట. దీంట్లో ఎస్లో 1 ఎలక్ట్రానే, దీంట్లో కూడా ఎస్లో 1 ఎలక్ట్రానే, దీంట్లో కూడా ఎస్లో 1 ఎలక్ట్రానే. అంటే వీటి ఔటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయన్నమాట, అందుకని ఇవి ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నాయి. కామన్గా చెప్పాలంటే ఏమని చెప్పాలంటే ఔటర్ మోస్ట్ షెల్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్ 1 అని చెప్పాలి. ఎన్ఎస్ 1
లీథియంకి అయితే ఎన్ ఎంత అవుతుంది? 2 అవుతుంది, 2s1. అదే సోడియంకి అయితే ఎన్ వాల్యూ ఎంత? 3 అవుతుంది. అంటే ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2 నుంచి స్టార్ట్ అయ్యి 7 వరకు ఉందన్నమాట. కరెక్టేనా? ఎన్ వాల్యూ 2 నుంచి 7 వరకు ఉంది. సో ఫస్ట్ ఆల్కలి మెటల్స్ కామన్ కన్ఫిగరేషన్ చెప్పమంటే ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్1 అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎందుకు ఒకే రకంగా బిహేవ్ చేస్తాయో మనకు తెలిసిపోయింది. ఎందుకని? వాటి ఔటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ సేమ్ అన్నమాట. వీటన్నిటికి కూడా కామన్గా ఎన్ఎస్1 అది కన్ఫిగరేషన్. అలానే సెకండ్ గ్రూప్కి కామన్గా కన్ఫిగరేషన్ ఎన్ఎస్2. థర్డ్ ఇక్కడ 13 ఉంది చూసారు, 13th గ్రూపు వీటికి ఎన్ఎస్2 ఎన్పి1. 14th గ్రూప్ ఎన్ఎస్2 ఎన్పి2. అంటే వీటన్నిటికీ అదే కన్ఫిగరేషన్. దీనికి ఎన్ఎస్2 ఎన్పి3 15th గ్రూప్కు, 16th గ్రూప్కు ఎన్ఎస్2 ఎన్పి4, 17th గ్రూప్ లేకపోతే 7th ఏ ఇట్లా అంటలేదు మనం. ఇప్పుడు ఐయుపిఎస్సి చెప్పిన ప్రకారం 17th అంటున్నాం. దానికి ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్2 ఎన్పి5. అలానే ఈ నోబెల్ గ్యాసెస్కి ఎన్ఎస్2 ఎన్పి6. అంటే వీటన్నిటి చివరి కక్షలో కన్ఫిగరేషన్ ఎన్ఎస్2 ఎన్పి6. ఒక్క హీలియంకు తప్పిస్తే, హీలియంకు ఒక్కదానికి మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎన్ఎస్2. అది తీసేస్తే మిగిలిన వాటన్నిటికీ కూడా ఎన్ఎస్2 ఎన్పి6 కన్ఫిగరేషన్. అంటే ఆక్టేట్ స్ట్రక్చర్, అంటే చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే లాస్ట్ షెల్లో ఆక్టేట్ స్ట్రక్చర్ అంటారని మీకు తెలుసు కదా. ఈ హీలియంకి మాత్రం డ్యూప్లెట్ స్ట్రక్చర్, ఎందుకంటే దాని ఔటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఒక గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఎందుకు కలిగి ఉంటాయో తెలిసిపోయింది. ఎందుకనంటే వాటన్నిటికీ కూడా ఔటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ సేమ్. ఫస్ట్ గ్రూప్కి ఎన్ఎస్1, సెకండ్ గ్రూప్ ఎన్ఎస్2, థర్డ్ గ్రూప్ 13th గ్రూప్ ఎన్ఎస్2 ఎన్పి1, 14th ఎన్ఎస్2 ఎన్పి2, 15th ఎన్ఎస్2 ఎన్పి3, 16th ఎన్ఎస్2 ఎన్పి4, 17th ఎన్ఎస్2 ఎన్పి5, 18th ఎన్ఎస్2 ఎన్పి6. అలా చెప్పాలి ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక్కో దాని పేరు. వీటిని ఏమంటారు? ఫస్ట్ ఆల్కలీ మెటల్స్, వీటిని సెకండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, చివరిలో నోబెల్ గ్యాసెస్, దానికి ముందు హాలోజన్స్, దానికి ముందు ఆక్సిజన్ ఫ్యామిలీ అనొచ్చు లేకపోతే చాల్కోజన్స్, నైట్రోజన్ ఫ్యామిలీ అనొచ్చు లేకపోతే నికోజన్స్, ఇవి కార్బన్ ఫ్యామిలీ, ఇది బోరాన్ ఫ్యామిలీ, ఇలా చెప్పాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీంట్లో గ్రూప్స్ ఒక్కటే ఇంతవరకు మనం నేర్చుకుంది. ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే 18 గ్రూప్స్ ఉంటాయని తెలుసుకున్నాం, రైట్? నిలువుగా ఉండే వర్టికల్ కాలమ్స్ అవి గ్రూప్స్ అంటే. ఇప్పుడు ఈ గ్రూప్స్ ఎక్కడి నుంచి ఎక్కడ? ఆల్కలీ మెటల్స్ అంటే మీకు తెలుసు కదా ఫస్ట్ గ్రూపు, దాన్ని ఫస్ట్ ఏ అని కూడా అంటారు. ఇప్పుడు అట్లా అంటాం లేదు మనం, ఫస్ట్ అంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లీథియం నుంచి ఫ్రాన్షియం, అంటే లీథియం సోడియం పొటాషియం రూబీడియం సీజియం ఫ్రాన్షియం, అంటే లీథియం నుంచి ఫ్రాన్షియం వరకు ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్1. చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అదే కదా వేలెన్సీ ఎలక్ట్రాన్స్, అంటే వేలెన్సీ షెల్, అంటే ఔటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది వేలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే చివరి కక్షలో దీనికి ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 1. దీని వేలెన్సీ ఎంత అంటే 1. వేలెన్సీ అంటే ఏంటి? ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్తో ఇది రియాక్ట్ అవ్వగలదో అది వేలెన్సీ అంటే. ఇది ఒక్క హైడ్రోజన్ యాటమ్తో రియాక్ట్ అవ్వగలదు కాబట్టి దీని వేలెన్సీ 1. అలానే సెకండ్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇది సెకండ్ గ్రూప్ అంటే బెరిలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం, అదే కదా సెకండ్ గ్రూప్ అంటే. వాటికి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. వాటి ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్2, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే చివరి కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వేలెన్సీ కూడా 2, అంటే ఇవి కూడా 2 హైడ్రోజన్ యాటమ్స్తో రియాక్ట్ అవ్వగలవు. కంబైనింగ్ కెపాసిటీ
విత్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎంత అంటే 2. అలా బోరాన్ ఫ్యామిలీ కదా ఇది, దీని ఔటర్ మోస్ట్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్ టూ ఎన్పీ వన్ అంటే లాస్ట్ షెల్ అందులో ఉండే ఎస్లో ఒక 2 ఎలక్ట్రాన్స్, పీలో 1 ఎలక్ట్రాన్, ఓవరాల్గా లాస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 3 అని చెప్పాలి, దీని వేలెన్సీ కూడా 3ని. అలానే నెక్స్ట్ కార్బన్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూశారు కదా మీరు, ఔటర్ మోస్ట్ షెల్ కన్ఫిగరేషన్ ఎన్ఎస్ టూ ఎన్పీ టూ, దీంట్లో ఔటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎస్లో ఒక 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ పీలో 2 ఎలక్ట్రాన్స్, ఓవరాల్గా ఔటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దీని వేలెన్సీ కూడా 4ఏ. తర్వాత నైట్రోజన్ ఫ్యామిలీకి వస్తే కన్ఫిగరేషన్ ఎన్ఎస్ టూ ఎన్పీ త్రీ, దీంట్లో ఔటర్ మోస్ట్ షెల్లో ఎస్లో ఒక 2 ఎలక్ట్రాన్స్, పీలో 3, ఓవరాల్గా ఔటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే 5 అని చెప్పాలి. వేలెన్సీ ఎంత అన్నప్పుడు ఈ 5 చెప్పకూడదు, 8-5 అంటే 3 చెప్పాలి. ఎందుకంటే ఒక 4 గ్రూపుల వరకు అంటే 1, 2, 13, 14 అంతవరకు మాత్రమే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వేలెన్సీ రెండు ఈక్వల్, 1, 1, 2, 2, 3, 3, 4, 4. తర్వాత మాత్రం ఇది 5 అన్నప్పుడు ఇది 8లోంచి తీసేసి 3 అని చెప్పాలి. ఇది 6 అన్నప్పుడు ఇక్కడ 8లోంచి 6 తీసేస్తే 2. ఇది 7 అన్నప్పుడు 8లోంచి 7 తీసేస్తే 1. ఇది 8 అంటే 8లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇక్కడ మారుతాయి అన్నమాట. ఓకేనా, వేలెన్సీ ఎట్లా మారింది, 1, 2, 3, 4, 3, 2, 1, 0 ఇలా మారుతుంది వేలెన్సీ. వేలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రం నార్మల్గా పెరుగుతూ పోతాయి, జాగ్రత్తగా గమనించాలి ఇది. ఓకే, నెక్స్ట్ ఆ పేర్లు ఎలా వచ్చినాయి వాటికి, ఆల్కలీ మెటల్స్ అని, చాల్కోజన్స్ అని, హాలోజన్స్ అని, ఆ పేర్లు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ. ఏంటి ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ, ఇదే కదా ఆల్కలీ, లీథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఇదే కదా ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ. అంటే హైడ్రోజన్ చెప్పకూడదు కదా, వాటిని ఆల్కలీ, మామూలుగా అయితే ఫస్ట్ గ్రూప్ అది, ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అని ఎందుకు వచ్చింది ఆ పేరు దానికి అంటే, ఆల్కలీ అంటే ప్లాంట్ యాష్ అని, అంటే మొక్కలు చెట్ల నుంచి వచ్చే మసిలో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం, అందుకని వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. అంటే ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటే ఆల్కలీ అంటే ప్లాంట్ యాషస్, చెట్ల యొక్క మొక్కల యొక్క మసి నుంచి ఈ ఎలిమెంట్స్ వస్తాయి కాబట్టి వీటిని ఆల్కలీ మెటల్స్. అట్లానే చాల్కోజన్స్ అని చూసారా, చాల్కోజన్స్ అంటే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, 16th గ్రూపు, వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చాల్కోజీనస్, చాల్కోజన్ అంటే చాల్కోజీనస్ నుంచి వచ్చింది, అంటే ఓర్ ప్రొడక్ట్. అంటే మనం ఇప్పుడు ఎర్త్ క్రస్ట్ని తవ్వినప్పుడు మనకు ఖనిజాలు దొరుకుతాయి కదా, ఆ ఖనిజాలతో పాటు ఇవి కలిసి ఉంటాయి. అంటే మనం ఎర్త్ క్రస్ట్ని తవ్వినప్పుడు మెగ్నీషియం దొరకదు మనకి, ఏ మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం సల్ఫైడ్ అలా ఉంటుంది, లేకపోతే మెగ్నీషియం కార్బోనేట్ వాటితో కలిసి ఇవి దొరుకుతాయి కాబట్టి వీటిల్ని చాల్కోజన్స్ అంటారు. చాల్కోజీనస్ అంటే ఓర్ ప్రొడక్ట్, అంటే ఖనిజాల ధాతువుల నుంచి ఇవి వస్తాయి కాబట్టి ఆ పేరు పెట్టాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ హాలోజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్ అని చెప్పాను కదా, 17th గ్రూపు, అవే కదా హాలోజన్స్. అంటే హాలోజన్ అంటే హాలోస్ అంటే సీ సాల్ట్, జీనస్ అంటే ప్రొడ్యూస్డ్, సముద్రపు లవణాల నుంచి ఇవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో సోడియం క్లోరైడ్ ఉంటుంది ఉప్పు, దాని నుంచి మనకు సోడియం వస్తుంది, క్లోరిన్, దాని నుంచి మనకు క్లోరిన్ వస్తుంది, క్లోరిన్ అంటే హాలోజన్. అంటే సముద్రపు లవణాల నుంచి ఇవి దొరుకుతాయి కాబట్టి వీటిని హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రాటిన్. నోబుల్ గ్యాసెస్ అంటే మీకు తెలుసు చివరి 18th గ్రూప్, అవి కెమికలీ ఇనాక్టివ్, ఎందుకంటే వాటి అన్నిటికీ ఆక్టేట్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే లాస్ట్ షెల్ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదే కదా ఆక్టేట్ స్ట్రక్చర్ అంటే. సో ఇవి కెమికల్గా ఇనాక్టివ్గా ఉంటాయి, తొందరగా వేటితోటి రియాక్ట్ కావు, అందువల్లనే వీటిని నోబల్ గ్యాసెస్ అంటారు అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయో కూడా మనకి తెలిసిపోయింది.
నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చెప్పుకుంది గ్రూప్సే, పీరియడ్స్ని గురించి చెప్పుకోవాలా. ఈ పీరియడ్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి, చూడండి. ఇది కదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానంటే ఇలా నిలువుగా వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారని, 18 గ్రూప్స్ ఉంటాయని చెప్పా. ఇలా హారిజాంటల్గా ఉండే రోస్ని పీరియడ్స్ అంటారు. ఇది చూడండి, ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, అలానే ఇది థర్డ్ పీరియడ్, అలానే ఇది ఫోర్త్ పీరియడ్, ఇది ఫిఫ్త్ పీరియడ్, ఇది సిక్స్త్ పీరియడ్, ఇది సెవెంత్ పీరియడ్. మొత్తం 7 పీరియడ్స్ ఉన్నాయి. మరి ఇవేంటి కింద ఉన్నాయి కదా అంటే ఇవి కూడా యాక్చువల్గా ఇందులోనే ఉండాలి, అక్కడ పట్టదు కాబట్టి వేరుగా అరేంజ్ చేశారు వీటిల్ని. వాటి గురించి మనం చెప్పుకుందాం. దీంట్లో ఈ పీరియాడిక్ టేబుల్లో హారిజాంటల్గా ఉండే రోస్ని పీరియడ్స్ అంటారు. దేర్ ఆర్ 7 పీరియడ్స్. వీటిని కూడా మనం ఎలా అరబిక్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 అలా డినోట్ చేస్తాం. ఫస్ట్ పీరియడ్ చూడండి, 2 ఎలిమెంట్సే, హైడ్రోజన్, హీలియం. సో ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అడిగితే హైడ్రోజన్, హీలియం 2 ఎలిమెంట్స్ అని చెప్పాలి. సెకండ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక లీథియం, బెర్లియం ఒక 2 ఎలిమెంట్స్, ఇక్కడ ఒక 6 ఎలిమెంట్స్, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఓవరాల్గా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ థర్డ్ పీరియడ్లో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 6, 8 ఎలిమెంట్స్. ఫోర్త్ పీరియడ్లో 2, ఇక్కడ ఒక 6, మధ్యలో ఇక్కడ ఒక 10, అంటే 18 ఎలిమెంట్స్. ఫిఫ్త్ పీరియడ్లో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 6, మధ్యలో ఒక 10, 18 ఎలిమెంట్స్. సిక్స్త్ పీరియడ్లో 2, ఇక్కడ ఒక 6, మధ్యలో ఒక 10, 18, ప్లస్ ఇది కూడా సిక్స్త్ పీరియడ్ కిందికే వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ఒక 18 + 14, 32 ఎలిమెంట్స్. సెవెంత్ పీరియడ్లో కూడా అలానే 32 ఎలిమెంట్స్, ఇది కూడా సెవెంత్ పీరియడే, కాకపోతే అది ఇన్కంప్లీట్, ఇంకా పూర్తిగా అన్ని కనుక్కోలే ఎలిమెంట్స్, ఖాళీలు ఉన్నాయి అక్కడ. అందుకని సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్ అని చెప్పాలి. యాక్చువల్గా 32 ఎలిమెంట్స్ ఉండాలి అక్కడ, కానీ ఇంకా కనుక్కోలే. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, ఫోర్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్, ఫిఫ్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్, సిక్స్త్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్, సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్. హారిజాంటల్గా ఉండే రోస్ని పీరియడ్స్ అంటారు. ఓకే, ఇదంతా గమనించారా? దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు అన్నమాట. పీరియడ్స్ని గురించి కూడా మనకు కొంచెం తెలిసిపోయింది. ఇక్కడ చూసారా పీరియడ్ ఏ ఎలిమెంట్ ఏ పీరియడ్కి చెందుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అందులో ఎన్నైతే మెయిన్ షెల్స్ ఉన్నాయో దాన్ని బట్టి. ఇప్పుడు హైడ్రోజన్లో ఒక్క మెయిన్ షెల్లే ఉంది, దాని పేరు కే. అలానే హీలియంలో కూడా ఒక్క మెయిన్ షెల్లే ఉంది, కే. అంటే ఒక్క మెయిన్ షెల్లే ఉంటున్నాయి కాబట్టి వీటికి ఇది ఫస్ట్ పీరియడ్కు చెందినటువంటి ఎలిమెంట్స్. అలానే లీథియం నుంచి బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ వీటిల్లో కే అనే ఫస్ట్ షెల్ ఉంది, ఎల్ అనే సెకండ్ షెల్ కూడా ఉంది. సో దీంట్లో వీటిన్నిటిలో రెండు షెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇవన్నీ కూడా సెకండ్ పీరియడ్కు చెందిన ఎలిమెంట్స్. వీటన్నిటిలో మూడు షెల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా థర్డ్ పీరియడ్కు చెందిన ఎలిమెంట్స్. వీటన్నిటిలో నాలుగు షెల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫోర్త్ పీరియడ్కు చెందిన ఎలిమెంట్స్. ఓకేనా? అంటే ఎన్ని షెల్స్ ఉంటే అన్నో పీరియడ్ అన్నమాట. ఓకేనా? ఎందులో ఏవేవి ఫిల్ అవుతుంటాయో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ పీరియడ్ చూసారా? ఫస్ట్ పీరియడ్లో 1s షెల్ ఫిల్ అవుతుంది. మీకు తెలుసు కదా హైడ్రోజన్, హీలియం ఆ రెండే కదా ఫస్ట్ పీరియడ్లో ఉండేది. హైడ్రోజన్ కన్ఫిగరేషన్ ఏంటి? 1s1. అదే హీలియంకి అయితే 1s2. అంటే ఫస్ట్ పీరియడ్లో ఉన్న రెండు ఎలిమెంట్స్కి జస్ట్ 1s ఫిల్ అవుతుంటుంది. 1s లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్సే కదా పట్టేది. అందువల్ల ఆ పీరియడ్లో ఉండే ఎలిమెంట్స్ కూడా 2నే. అలానే సెకండ్ పీరియడ్లో ఏ సబ్షెల్స్ ఫిల్ అవుతుంటాయి? 2s1, 2p ఆ రెండు ఫిల్ అవుతుంటాయి.
2s లో ఒక 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6, ఓవరాల్ గా 8 ఎలక్ట్రాన్స్ కదా ఉండేది. అందువల్ల ఆ సెకండ్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ కూడా 8. థర్డ్ పీరియడ్ 3s 3p ఫిల్ అవుతుంటాయి. 3s 3p, 3s లో ఒక 2 ఎలక్ట్రాన్స్, 3p లో 6 ఎలక్ట్రాన్స్, ఓవరాల్ గా 8 ఎలక్ట్రాన్స్ కదా అక్కడ. అందువల్ల ఆ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ కూడా 8. అలానే ఫోర్త్ పీరియడ్ లో 4s 3d 4p ఫిల్ అవుతుంటాయి. 4s అంటే ఇక్కడ ఒక 2, ఇది ఒక 6, ఈ మధ్యలో 3d 10, ఓవరాల్ గా 18 మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందువల్ల ఫోర్త్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ కూడా 18. నేను మీకు చూపిస్తా, ఇది కదా ఫోర్త్ పీరియడ్, ఇదేంటిది 4s, ఇదెంత 4p. ఈ మధ్యలో ఉండేవి 3d ఎలిమెంట్స్, అంటే 3d ఫిల్ అవుతుంటుంది వీటిల్లో. కాబట్టి ఇవేమో ఈ రెండు 4s ఫిల్ అవుతుంటుంది, ఇక్కడ 4p, ఇక్కడ 3d. కాబట్టి ఓవరాల్గా ఫోర్త్ పీరియడ్లో 4s 4p 3d ఫిల్ అవుతుంటాయని చెప్పాలి. ఇక్కడ 5s 5p 4d ఫిల్ అవుతుంటాయి. ఇక్కడ 6s 6p 5d, ఇదంతా 5d, ఇదేంటిది మళ్ళీ ఇవి కూడా అందులోనే 4f. కాబట్టి మళ్ళీ సిక్స్త్ పీరియడ్లో ఏమేమి ఫిల్ అవుతుంటాయి, 6s 6p 5d 4f. అలానే సెవెంత్ పీరియడ్లో 7s 7p 6d ఇవి 5f, అలా ఫిల్ అవుతుంటాయి అన్నమాట. అదే ఇక్కడ మనం టేబుల్ లాగా చూపించాం. సెవెంత్ పీరియడ్లో 7s 7p 6d 5f. సో ఏ పీరియడ్లో ఏ సబ్షెల్స్ ఫిల్ అవుతుంటాయో తెలిసి ఉండాలి మనకి. ఫస్ట్ పీరియడ్లో 1s అనే సబ్షెల్ ఫిల్ అవుతుంది, సెకండ్ పీరియడ్లో 2s 2p అనే సబ్షెల్స్ ఫిల్ అవుతాయి, దీంట్లో 3s 3p, ఈ ఫోర్త్ పీరియడ్లో 4s 4p 3d, ఫిఫ్త్ పీరియడ్లో 5s 5p 4d, సిక్స్త్ పీరియడ్లో 6s 6p 5d 4f, సెవెంత్ పీరియడ్లో 7s 7p 6d 5f. దాన్ని బట్టే ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఎలిమెంట్స్ని మనం డిసైడ్ చేసాం. లాస్ట్ పీరియడ్ అనేది ఇన్కంప్లీట్ పీరియడ్, ఇంకా కనుక్కోవాల్సి ఉంది కాబట్టి ఇన్కంప్లీట్ పీరియడ్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మొత్తాన్ని కూడా 4 బ్లాక్స్ చేశారన్నమాట. అవేమేంటంటే ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. అంటే ఎస్ బ్లాక్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కొంచెం సిమిలారిటీస్ని కలిగి ఉంటాయి, అలానే పి బ్లాక్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కొంచెం సిమిలారిటీని కలిగి ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా మొత్తం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మొత్తాన్ని కూడా 4 బ్లాక్స్ చేశారు, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. అవి ఏమేంటో చూద్దాం ఇప్పుడు మనం. ఇక్కడ చూడండి, ఇదే కదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఇందులో ఇదంతా కూడా ఎస్ బ్లాక్. అంటే ఫస్ట్ గ్రూపు సెకండ్ గ్రూపు ఆ రెండు కలిపి ఎస్ బ్లాక్. అలానే ఇక్కడ చూడండి 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్, ఇంతవరకు ఇవన్నీ పి బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ పి బ్లాక్ మధ్యలో ఉన్నాయి చూసారా, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గ్రూప్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్. ఆ తర్వాత క్రింద ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా లాంథనైడ్స్ అని రాసింది చూసారా, అలానే కింద యాక్టినైడ్స్, ఇవన్నీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో మోడర్న్ పీరియాడిక్, ఇప్పుడు మనం ఒక్కొక్క బ్లాక్ని స్టడీ చేద్దాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, చిట్ట చివరి ఎలక్ట్రాన్, అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు దాన్ని, చిట్ట చివరి ఎలక్ట్రాన్ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్.
ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ గనక ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తూ ఉంటే అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్ బ్లాక్లో ఉంటాయి. అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఎస్ అనే సబ్షెల్లోకి వస్తుండాలన్నమాట. అది ఆ బ్లాక్ పేరు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఏమేంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్? ఈ రెండు కలిపి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఫస్ట్ గ్రూపు ఆల్కలీ మెటల్స్, సెకండ్ గ్రూప్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, ఇవి రెండు కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. వీటి రెండిట్లో కూడా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్. ఏమేంటవి? 13, 14, 15, 16, 17, 18 గ్రూప్స్ ఉన్నాయే, అవన్నీ కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్. ఎందుకంటే వాటిల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అలానే ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఇవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇవేంటివి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. వీటిల్లో చిట్ట చివరి ఎలక్ట్రాన్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో వీటి ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఈ ఆల్కలీ మెటల్స్కి ఏమో NS1, వీటికి ఏంటి NS2. అప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది? NS1, 2, 2, అంటే NS1 నుంచి NS2 వరకు అని అర్థం అన్నమాట. NS1 నుంచి NS2 వరకు, దాన్ని సింపుల్గా NS1, 2, 2 అని చెప్పాలి. ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి కామన్గా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూప్ అంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. మరి నేను మీకు పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే చెప్పాను ఇప్పుడే, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి వెళ్తూ ఉంటుందని. ఏమేమి వస్తాయో కూడా మీకు లిస్ట్ చెప్పాను నేను దీంట్లో. 13, 14, 15, 16, 17, 18 ఆ గ్రూప్స్ అన్నీ కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. వీటి కామన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత అంటే NS2NP1 నుంచి NS2NP6 వరకు, దాన్ని సింపుల్గా NS2NP126 అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 13 చూసుకున్నారనుకో, దానికి NS2NP1, చివరి దానికి NS2NP6, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? NS2NP1 నుంచి NS2NP6 వరకు. సింపుల్గా NS2NP126, ఇది కామన్ కన్ఫిగరేషన్ అనమాట పి బ్లాక్ ఎలిమెంట్స్కి. ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని, పి బ్లాక్ ఎలిమెంట్స్ని కలిపి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఏవేవి? ఇక్కడున్న ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని, ఇక్కడున్న పి బ్లాక్ ఎలిమెంట్స్ని, ఈ నోబెల్ గ్యాసెస్ కాకుండా వాటిని ఎందుకని అంటారంటే రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని. ఏ కెమికల్ రియాక్షన్ జరిగినా కూడా ఇవి రెడీగా పార్టిసిపేట్ చేస్తాయి, అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి కెమికల్ రియాక్షన్స్లో. ఇవి ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, నోబెల్ గ్యాసెస్ కాకుండా. అందుకనే వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ బికాజ్ దే రెడీలీ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. రసాయన చర్యలు జరిగినప్పుడు ఇవి బాగా పాల్గొంటాయి, అందువల్ల వాటిని మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. మరి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎస్ బ్లాక్కి పి బ్లాక్కి మధ్యలో ఉండేవి కదా డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు వీటి కామన్ అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్తుందంటే N-1th డి సబ్షెల్లోకి వెళ్తుంది. N-1th డి సబ్షెల్లోకి వీటి కామన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటంటే N-1, D1-10, NS0-2 అని చెప్పాలి. N-1, D1-10, NS0-2 అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది డి బ్లాక్ ఎలిమెంట్స్ కామన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. వీటిల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ N-1th డి సబ్షెల్లోకి వెళ్తుంది. వీటికి ఇంకొక పేరు ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా ఇంకొక పేరుంది. ఎందుకని అంటే ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి పి బ్లాక్ ఎలిమెంట్స్కి మధ్యలో ఇలా బ్రిడ్జ్ మాదిరి ఉన్నాయి చూడండి,
అందుకని వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అంటే డీ బ్లాక్ ఎలిమెంట్స్కి ఇంకొక పేరు ఏంటి అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఈ క్రింద ఉన్నాయి చూసారా, వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. వీటికి ఇంకొక పేరు ఏంటంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకేనా? వీటిలో ఫస్ట్ ఉన్నాయి చూసారా పైన, వాటిని ల్యాంథనైట్స్ అంటారు. ఈ వరుస అంతా ల్యాంథనైట్స్. ఈ క్రింద ఉన్నాయి చూసారా, వీటిని యాక్టినైట్స్ అంటారు. ల్యాంథనైట్స్ అంటే 4F ఎలిమెంట్స్. మీకు చెప్పాను ఇక్కడ 4F ఫిల్ అవుతుంటుందని, 4F ఎలిమెంట్స్ అని కూడా అంటారు వీటిని. యాక్టినైట్స్ని 5F ఎలిమెంట్స్ అంటారు. వీటిల్లో 5F ఫిల్ అవుతూ ఉంటుంది అనమాట. వీటికి ల్యాంథనైట్స్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఇక్కడ చూడండి ల్యాంథనం ఉంది కదా, ల్యాంథనం లాగానే ఇవన్నీ బిహేవ్ చేస్తాయి. ఏవన్నీ అంటే ఇగో ఈ మొత్తం కూడా. అందుకని ల్యాంథనం లాగా ఇవి బిహేవ్ చేస్తాయి కాబట్టి వీటిని ల్యాంథనైట్స్ అని పేరు పెట్టారు. వీటికి సీరియం నుంచి ల్యుటేటియం వరకు ఇవన్నీ కూడా ల్యాంథనైట్స్. యాక్టినైట్స్ అంటే యాక్టీనియం లాగా, ఇక్కడ నుంచి చూడండి యాక్టీనియం, యాక్టీనియం లాగా ఇవన్నీ బిహేవ్ చేస్తాయి కాబట్టి వీటిని యాక్టినైట్స్ అన్నారు. ఇవి ఎక్కడి నుంచి అంటే థోరియం నుంచి లారెన్షియం వరకు, థోరియం నుంచి లారెన్షియం వరకు ఉండేవేమో ల్యాంథనైట్స్, ఐ మీన్ యాక్టినైట్స్. అలానే సీరియం నుంచి ల్యుటేటియం వరకు ఉన్నాయి చూసారా, వీటిని ల్యాంథనైట్స్ అంటారు. ఇవేమో ల్యాంథనైట్స్ 4F ఎలిమెంట్స్, ఇవేమో 5F ఎలిమెంట్స్ యాక్టినైట్స్. ఓకేనా? అవి రెండు కలిపి డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. వాటి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు అన్నమాట. వీటి కామన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి అంటే N-2 F1-2-14, N-1 D0-2 NS2 అని చెప్పాలి. కామన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనమాట దీనికి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి 4 బ్లాక్స్ చేస్తారని కూడా తెలిసిపోయింది. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. ఈ ఫస్ట్ ఏ ఐ మీన్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఎస్ బ్లాక్, 13, 14, 15, 16, 17, 18 పి బ్లాక్. ఎస్ బ్లాక్ పి బ్లాక్ మధ్యలో ఉండేది డి బ్లాక్, ఇక్కడ ఉండేది ఎఫ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి కొంచెం ఐడియా వచ్చిందనమాట. ఇది పార్ట్ 1. మళ్ళీ పార్ట్ 2లో ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఓకేనా? రైట్.